केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्वालाः न स्नानं न विलेपनं न कुसुमं नालं कृता मूर्धजाः वाण्ये समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणं क्षीयन्ते अखिलभूषणानि सततं वाग्भूषणं भूषणम्

దేవభక్తి ప్రసార మాధ్యమం ద్వారా సంస్కృత భాష అధ్యయన కార్యక్రమానికి సందర్శక మహాశయులందరికీ శుభస్వాగతం ఇవాళ సంస్కృత భారతి తృతీయ పుస్తకం ఉత్తర భాగంలో ఐదవ పాఠంలో పద పరిచయం క్రియాపదాలు అభ్యాసం ఇవన్నీ అధ్యయనం చేద్దాం ఇది పుట సంఖ్య నూట నాలుగు ముందుగా మాతను ప్రస్తుతించి తర్వాత పాఠ్యాంశంలో ప్రవేశిద్దాం పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం పుట్ సంఖ్యా నూటనాలుగు పదపరిచయ కష్టసాధ్యాం కష్టసాధ్యాం అకారాంత పుంలింగం షష్ఠీబహవచనా రామశబ్దవత్ రామశ రామయో రామాణం కష్ట సాధ్య కష్టసాధ్యో కష్టసాధ్యాం శ్రమపడి సాధింపదగినటువంటి అది విశేషం అన్నమాట కార్యా కార్యాం ద్వితీయకవచనా అకారాంతనపుంసకలింగ జ్ఞానశబ్దవద్దు కార్యాంతరం కార్యాంతరే కార్యాంతరాణి అంటే మరి ఒక కార్యమును అని అర్థం మరి ఒక పనిని జ్ఞాతుకామహ తెలుసుకోగోరినవాడు తెలుసుకోరడానికి తెలుసుకోవడానికి ఇచ్చ కోరిక కలిగిన వాడు జ్ఞాతుకామ అకారాంత పుణ్యగ ప్రథమై గోచరాంత రాంశబ్దవత్తు జ్ఞాతుకామ జ్ఞాతుకామవు జ్ఞాతుకామా చాలనీయం నడిపించదగినది నడిపింపదగినది చాళనీయం ఇది యానం అనే దానికి విశేషణం విశేషణంగా నపూంసకలింగంగా చెప్పాలి అకారాంతనపంసలింగ ప్రథమగవచనా జ్ఞానశాబ్దవత్తు చాళనీయం చాళనీయే చాళనీయ చాళనీయాని జిజ్ఞాసమానా అకారాంతింగ ప్రథమా బహువచనా రామశబ్దవత్ జిజ్ఞాసమాన జిజ్ఞాసమానౌ జిజ్ఞాసమానా ద్రాక్ ఖట జిజ్ఞాసమాన అంటే వారు తెలుసుకోవాలనే కోరిక కలవారు అంటే జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాస పదస్వరూపం తెలుసుకో ఇక్కడ గ్రహించాలి జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరికను జిజ్ఞాస అంటారు అలాగే పాతుం ఇచ్చా పిపాస త్రాగాలనే కోరిక పిపాస భోక్తుం ఇచ్చా బుభుక్ష తినాలనే కోరిక కర్తుం ఇచ్చా చికి చికిత్స చేయాలనే కోరిక ద్రష్టం ఇచ్చా దిదృక్ష చూడాలనే కోరిక ఇచ్చ శుశ్రూష వినాలనే కోరిక ఇలాంటి విశేషమైన పదాలు సంస్కృతంలో చాలా ఉన్నాయి అటువంటి జిజ్ఞాస కలిగిన వాళ్ళు మానా తర్వాత ద్రాక్ ఖేట ద్రాక్ ఖేట అంటే దూసుకుపోతూ పోతూ ఉండేది అని అర్థం అకారాంత పుణ్యంగా ప్రథమైకి వచ్చిన అంత రాంశోత్ ద్రాక్షేట ద్రాక్షేట ద్రాక్షేటా ఇదం ప్రథమతయా ఇది ఒక పదంగానే చెప్పాలి ఇదం విడదీయకూడదు ఇది వీటిని ఇలాంటి వాటిని ఏమంటారంటే సంస్కృతంలో జాతీయములు అంటుంటారు ఇదం ప్రథమతా శబ్ద ఆకారాంత స్త్రీలింగ రమాశబ్దవుతూ తృతీయ గచనా రమయా రమాభ్యాన్ రమాభి అలాగే ఇదం ప్రథమతయా ఇదం ప్రథమాభ్యాం ఇదం ప్రథమేభ్య

ఇది ఆంగ్ల పదం స్పుత్నిక్ అలాగే ఇంతకుముందు ద్రాక్షట రాకెట్ రాకెట్ ఆంగ్ల పదం దానికి సంస్కృతీకరణ ద్రాక్షట ఇక్కడ ఇది కూడా స్పుత్నిక్ దాన్ని స్ఫుటనాక అని మహామహోపాధ్యాయులు సంస్కృతీకరణ చేశారు తర్వాత ద్విగుణీకృత స్పర్ధాభావా ద్విగణీకృత ద్విగుణీకృత స్పర్ధాభావా రెట్టించిన పోటీ కళ కలిగిన వారు అని అర్థం విశేషం అనమాట ద్విగుణీకృత స్పర్ధాభావ స్పర్ధ అంటే పోటీ స్పర్ధయా వర్ధతే విద్య అని ఒక సుభాషితం ఉంది స్పర్ధయా వర్ధతే విద్య పోటీ ఉన్నప్పుడే విద్య అభివృద్ధి పొందుతుంది ఏకస్తపో ద్విరధ్యాయి ఇది కూడా ఒక సూక్తి మన జ్ఞాపకం పెట్టుకోవాలి ఏకస్తపో ద్విరధ్యాయి తపస్సు చేసినప్పుడు ఒంటరిగా ఒక్కడే తపస్సు చేసుకోవాల ఇద్దరు ముగ్గురు కలిసి తపస్సు చేసుకుంటూ వాటికి కుదరదు అది ఏకాగ్రత సంబంధించినటువంటి సంబంధించింది తర్వాత వ్యక్తిగతమైనటువంటిది ఏ తా ఎవరు తపస్సు చేస్తారో వాళ్ళకే ఆ శక్తి లభిస్తుంది అది వ్యక్తిగతమైన శక్తి కృషి విద్య అలా కాదు ఏకస్తపో ద్విరధ్యాయి ఏకస్తపహ తపస్సు చేసేవాడు ఒక్కటిగా చేయాలట ద్విరాధ్యాయి అధ్యయనం చేసేవాళ్ళు ఇద్దరు కూర్చొని అధ్యయనం చేయాలి ముఖే ముఖే సరస్వతి వీడికి తెలియనివంటి భావన వాడికి రావచ్చు వాడికి తెలియ తెలిసిన పరంగా వీడికి తిరిగిపోవచ్చు అంచేత అధ్యయనం ఎప్పుడు ఇద్దరు చేయాలి మళ్ళీ ఎక్కువైతే మళ్ళీ ముగ్గురు అంతకంటే ఎక్కువ అయితే వాదన పెరుగుతుంది శ్రమ వ్యర్థం సమయం వ్యర్థం అంచేత ద్వేరధ్యాయి అంతవరకే పరిమితం అధ్యయనం చేసినప్పుడు ఇద్దరు ఉండాలి అందుకనే స్పర్ధయా వర్ధతే విద్య అంటారు వాడిని మించి వీడు ఆలోచించాలి వీడిని మించి వాడు ఆలోచించాలి అప్పుడే పోటీ పెరుగుతుంది ఇక్కడ స్పర్ధాభావా ద్విగుణీకృత స్పర్ధాభావ అంటే రెట్టింపైన పోటీతత్వం కలిగిన వాళ్ళు పోటీ కలిగిన వాళ్ళు అకారాంత పుమ్లింగం ప్రథమా బహుచనాంత రామచంద్రవత్తు ద్విగుణీకృత స్పర్ధాభావ ద్విగుణీకృత స్పర్ధాభావో ద్విగుణీకృత స్పర్ధాభావా హాయనే హాయన అంటే సంవత్సరం అయన అంటే మార్గం చరిత్ర ఉన్నాయి దానికి ముందు హా అనే ఉపసర్గ చేరితే హాయన అవుతుంది అంటే అయనను ఆయనాన్ని బట్టి హాయన రావడం కాదు హాయన ప్రత్యేకంగా నామవాచంగా చెప్పారు అందుచేత ఆయన వేరు హాయన వేరు హాయన అంటే సంవత్సరం హాయన శబ్ద అకారాంత పుణ్యంగ సప్తం అంతః రామశద్ధవత్ రామే రామయో రామేషు తద్వత్ హాయనే హాయనయో హాయన సంవత్సరము నందు ప్రహతా పంపబడినవారు పంపబడినవి అకారాంత పుండింగ ప్రథమా బహువచనా ప్రహిత ప్రహత ప్రహిత రామశద్దోత్ పరస్రం వెయ్యికి మించి వేల కొలది అనర్థం ఇది అవ్యయం ప్రతిహోరం ప్రతి అవ్యయమనగానే మనకు జ్ఞాపకం రావాలండి ఏమిటి సూత్రం వ్యాకరణ సూత్రం లింగ విభక్తి వచన శూన్యాన్ని అవ్యయాని లింగ విభక్తి వచన శూన్యాన్ని అవ్యయాని పుమ్లింగ స్త్రీలింగ రంశలింగాల్లోనూ ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి ఇత్యాది విభక్తుల్లోనూ ఏకవచన ద్వివచన బహువచనాది వచనాల్లోనూ కూడా స్వేచ్ఛగా ఉపయోగించవచ్చు ఇవన్నీ ఉండవు ఆ నిషేధాలు పట్టుకుండవు ఏ వచనంలో అయినా ఏ విభక్తులోనైనా ఎక్కడైనా వాడు ఉపయోగిస్తూ ఉండొచ్చు విశేషంగా తర్వాత ప్రతిహోరం ఇది కూడా అవ్యయంగానే భావించాలి ఎందుకంటే ఉపసర్గగా ఒక పదం చేరినప్పుడు అది కూడా అవ్యయమే ఉపసర్గగా ఒక అవ్యయం చేరినప్పుడు నామవాచకం మొత్తం దీంతో కలిపి అవ్యయంగా మారిపోతుంది మామూలుగా సహస్రం నామవాచకం నిత్య బహుచనార్థం కానీ పరహ అనే అవ్యయం చేరేటప్పుడు పరసహస్రం సహస్రం అవ్యయమైపోయింది అలాగే హోరా అనేది హోరా శబ్దం ఆకారాంత స్థిరంగా హోరా కానీ ఇక్కడ ప్రతి అనే ఉపసర్గతీరేటప్పుడు ప్రతి హోరం అవ్యయం అయిపోయింది గంటకు అనర్థం కిలోమాత్రం ఇది కూడా అంతే కిలోమీటర్ అనే ఆంగ్ల పదాన్ని సంస్కృతీకరణ చేసి కిలోమాత్రం అని చెప్పారు లేదా ఇది నామవచంగా మనం భావించినట్లయితే నపూంసకంగా చెప్పాలి మాత్రం అకారాంత నపూంసకంగా జ్ఞాన శబ్దం అవుతుంది జ్ఞానం జ్ఞానే జ్ఞానాన్ని తద్వత్ కిలో మాత్రం కిలోమాత్రే కిలోమాత్ర అని అని చెప్పచ్చు కిలోమాత్ర ఇక్కడ మనకు పాఠంలో కూడా నపూంసక పదంగానే మనకు చెప్పారు కనుక ఇది కిలోమాత్ర అనేది అకారాంత నపూంసరంగా చెప్పాలి అనంతరం కుక్కురాహ కుక్కురా ఇంతకుముందు అనుకున్నాం కుక్కుర కుక్కుట రెండు పదాలు ఉన్నాయి సంస్కృతంలో ఒకే పదంగా అనిపిస్తుంది చివర చివరక్షరం తేడా కుక్కుర కుక్కుట కుక్కుట అంటే కోడి కుక్కుర అంటే శునకం కుక్క ఇక్కడ కుక్కురా ఆకారాంతః పున్నింగ ప్రథమ బహుచనా రామశద్ధవత్ రామ రామో రామా తద్వత్ కుక్కుర కుక్కురౌ కుక్కురా అనంతరం ద్విషష్టివారం వారం ఇది అవ్యయం ద్విషష్ఠి వారం అరవై రెండు పర్యాయములు ఇది అవ్యయంగానే భావించాలి వారం ఇవి మనకు పరిచయం అనంతరం క్రియాపదాన్ని నిర్మమే నిర్మమే అనేటటువంటి మనం ఆ క్రియాపదం మనకు వచ్చింది నిర్మమే ఇది విశేషమైనది ధాతురూపం భూతేలిట్ నిర్మమే నిర్మమాతే నిర్మమిరే నిర్మమాతే నిర్మమిరే ప్రాహిణ్ వన్ ఇది కూడా అనజతన భూతేలంగ్ అనజతన భూతే లంగ్ ప్రథమ పురుష బహువచనంత ప్రాహిణవ్వత్ ప్రాహిణ్ వన్ అలా వస్తుంది ఆ రూపం తర్వాత ప్రాహి అంతా ప్రాహిణ ప్రాహిణి అంటే పంపిరి నిర్మమే అంటే నిర్మించాడు నిర్మించాడు నిర్మించారు అని అర్థం ఏకవచ్చినే నిర్మించాను ప్రాహిణ పంపిరి పంపించారు ప్రాహి అంత పంపబడినవి ప్రాహి అంత పంపబడినవి ఇది ఆత్మనేపది అనజతన భూతే లంగ్ ఆత్మనేపది అనజతన భూతే లంగ్ కర్మని ప్రయోగంలో ఉపయోగిస్తారు పంపబడినవి प्राहीयत प्राहीयताहीयन प्राहीयत प्राहीयता आत्मनेपदी अन व्यजिज्ञपत् व्यजिज्ञपत् अनजतन भूते परस्मैपदी व्यजिज्ञपत् व्यजिज्ञपताम व्यजिज्ञपन् अभवत् अभवता अभवन् तद्वत् व्यजिज्ञपत् व्यजिज्ञपतां व्यजिज्ञपन्न तेलिपेनु तेजेश తెలియజేశాడు ఏకవచనం ప్రథమ పురుష బహువచన ఏకవచన అంత పుప్లువే పుప్లువే భూతలిట్ ఆత్మనేపది పుప్లువే పుప్లువాతే వాతే పుప్లు విరే పుప్లువే పుప్లు వాతే పుప్లు విరే ఇందాక నిర్మమే వచ్చింది కదా అదిలాంటిది నిర్మమే నిర్మమాతే నిర్మమిరే ఆత్మనేపది భూతలిట్ పుప్లువే పుప్పులు వాతే పుప్పులు విరే తేలెను దీంతో మనకు క్రియాపదాలు అయ్యాయి ఇప్పుడు అభ్యాసం ఈ క్రింది ప్రశ్నలకు సమాధానము వ్రాయడు మానవస్య మండలాంతరగమనే కథం జాత మానవస్య మండలాంతరగమనేచ్ఛ కథం జాత మానవుడికి మండలాంతరగమన ఏ విధంగా ఏర్పడింది దీనికి

జాత గగనతలే ఉడ్డీయమానాన్ పక్షిణ దృష్ట్యా భూమండలాత్ ఉపరి మండలాంతర గమనేచ్ఛ జాత ఆకాశంలో పక్షులు ఎగరటం చూసి తను కూడా అలా ఎగరాలని విమానం నిర్మించాడు అనంతరం ద్రాక్షేటం నిర్మించి ద్రాక్షేట సహాయైన మండలాంతర గమనేచ్ఛ జాత ద్రాక్షేట నిర్మాణంతో మండలాంతరానికి వెళ్ళాలనే కోరిక ఏర్పడింది మండలాంతరం అంటే భూమండలం దాటి మరొక మండలం మనం ఉండదు భూమండలం మండలాంతరం అంటే మరొక మండలం అంటే చంద్ర మండలం అనమాట అక్కడికి వెళ్ళాలనే కోరిక వారికి ఏర్పడింది అనేక ఇది కొంచెం రెండు మూడు గద్యాంశాల్లో కలిసి ఉంది కనుక ప్రత్యేకంగా ఏం మనం విశేషై ప్రయోగై సమధిగత అధిక జ్ఞానా వైజ్ఞానికా మండలాంతర గమనేచ్ఛ గమనేం ప్రతి ఉత్సాహం ప్రాప్వన్ మండలాంతర గమనేచ్ఛ జాత ఇది ఇక్కడ చెప్పాలి మానవుడు మండలాంతర మండలాంతరగమన మానవుడికి మండల మండలాంతర గమనేచ్ఛ ఏ విధంగా ఏర్పడింది సుదూరే ప్రకాశమానా చంద్ర చంద్రనక్షత్రదీనా సమీపం గ్రాం స్వూస్వభావాదికం జ్ఞాతుకామ ఆసీణ వాక్ వాక్యం ఇప్పత్స అంటే శతమ పత్ర్యాం ప్రథమగద్యాంశే వాక్యాన్ని గగనత ఉడ్డీయమానాన్ విహంగా తద్వత్ స్వయమీ గగనవిహారం కతుకా మానవ విమానం నిర్మమే తేను అసంతృప్త సుదూరే ప్రకాశమానా చంద్రనక్షత్రదీనా సమీపం తేషాం గ్రాం స్వరూపస్వభావాదికం జ్ఞాతుకామ ఆసీత్వం సుదూరాంతరిక్షాక్రమణోద్శేషు అమెరికా దేశీయ రష్యా దేశ ప్రథమ స్థానం అలంకృర్వాతి ఇదంతా రాయకొండ మన చెప్పంటే గగనతలే ఉడ్డీయమానాన్ని విహంగా దృష్టా విమానం నిర్మమే అనంతరం సుదూరే ప్రకాశమానా చంద్రనక్షత్రదీనా సమీపం గొప్ప తరూపస్వభావాదికం జ్ఞాతుకామ ఆసీత్ మానవ తండలాంతరగమనేచ్చా జాత అని చెప్పాలి ముందు పక్షులను చూసి విమానం నిర్మించాడు తర్వాత దూరంగా ఉన్నటువంటి నక్షత్ర నక్షత్రమండలాలు చంద్రమండలం నక్షత్ర మండలాలు చూసి అక్కడికి కూడా వెళ్ళాలి అన్ అనుకున్నాడు వాటి స్వరూప స్వభావం తెలుసుకోవాలనుకున్నాడు ఆ విధంగా మండలాంతరగమనేచ్చ మండలాంతరగమనానికి వెళ్ళాలనే కోరిక ఏర్పడింది మానవుడికి అది అనంతరం విమానా కియద్దూరం సుఖేన గంతుం శక్నుయు తదతిక్రమణే కే విమానా కియద్దూరం సుఖేన గంతుం శక్నుయు విమానాలు ఎంత దూరం సుఖంగా వెళ్ళగలవు సమస్యలు లేకుండా కష్టంలో కష్టం కాకుండా వెళ్ళగలవు అతిక్రమణే క్లేశ కే దాన్ని అధిగమించి వెళ్ళాలంటే ఏమిటి కష్టాలే ఉన్నాయి దీనికి సమాధానం మనకి ద్వితీయ గద్యాంశంలో ఉంది సాధారణతయా అంటే శతతమ పత్ర్యాం ద్వితీయగద్యాంశ సంఖ్య వంద రెండవ గద్యాంశం సాధారణతయ విమాన కేవలం పృథివీసంబద్ధం వాయుమండలం యావద్వర్తతే తావదేవ గంతుం శక్ నా పునస్ నా పునస్తాతిక్రమ్య సామాన్యంగా విమానాలు భూమండలానికి సంబంధించిన వాయుమండలం దాటి వెళ్ళలేవు అంతవరకే వెళ్ళగలవు దాన్ని దాటి వెళ్ళలేవు తత్ర ప్రాణవాయువు నాస్తి ఎందుకంటే అక్కడ ప్రాణవాయువు లేదు విమాన వినాచ ప్రాణవాయుం నైవే జీవేన్ మానవ ప్రాణవాయువు లేకుండా మానవుడు జీవించలేడు అ పృథ్వీగతాం గురుత్వాకర్షణ శక్తిం అతిక్రాంతుం అతి మహతా వేగైన చాలనీయం భవేత్ విమానం అంతేకాకుండా భూమికి సంబంధించిన గురుత్వాకర్షణ శక్తిని అధిగమించాలంటే చాలా వేగంతో విమానాన్ని నడపాలి అది అంతవరకు రాస్తే చాలు అంతేకాదు ఇంకొక విషయం కూడా ఉంది ఈ గద్యాంశం అంతా రాయాల్సి వస్తుంది అతీత గురుత్వాకర్షణ శక్తే పృథ్వీ వాయుమండల ఉపరిచరస్య పృథ్వీ వాయు వాయుమండల ఉపచర ఉపరిచరస్య తస్య ప్రత్యావన చే కష్టతరం సత్ గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి వెళ్ళటం మళ్ళీ రావటం ఇదంతా చేయాలంటే వెళ్ళింది మళ్ళీ వెళ్ళినటువంటిది మళ్ళీ రావాలి కదా అది మరీ కష్టం అవుతుంది ఏతాదృశీం క్లేశ పరంపర బుద్ధి బుద్ధిబలైన అత్యగచ్చం ఈ కష్టాలను ఈ సమస్యలను వైజ్ఞానికుడు బుద్ధిబలంతో అధిగమించారు ఇదంతా రాయకపోయినా అతి మహతా వేగేన చాలనీయం భవేత్ విమానం అక్కడికి అక్కడి వరకు రావచ్చు అక్కడి వరకు విమానా కేవలం పృథివీ సంబద్ధం వాయుమండలం యావద్వర్తె తావదేవ గంతుం శక్నుయు భూమండలం పైన వాయుమండలం ఎంతవరకు ఉన్నదో అంతవరకే విమానాలు వెళ్ళగలవు నా అతిక్రమ్య అది దాటి వెళ్ళలేవు కారణం ఏమిటి యత ఎందుకంటే తత్ర ప్రాణవాయువు నష్టం అక్కడ ప్రాణవాయువు లేదు వినాశ ప్రాణవాయుం నైవ జీవేన్ మానవ ప్రాణవాయువు లేకుండా మానవుడు జీవించలేడు అరియును పృథ్వీగతాం గురుత్వాకర్షణ శక్తిం అతిక్రం అతిక్రాంతం అతి మహతా వేగైన చాలనీయం భవే విమానం భూమికి సంవత్సరం గురుత్వాకర్షణ శక్తిని దాటి వెళ్ళాలంటే చాలా వేగంతో విమానాన్ని ప్రయాణింప చేయాలి నడపాలి అతీత గురుత్వాకర్షణ శక్తి పృథ్వీవాయుమండల ఉపజల్య తస్య త్యానం చే కష్ట కష్టతరం సార్ అధిగమించి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి తీసుకురావడం కూడా కష్టమే ఇలాంటి సమస్యలు ఎందు అనమాట ఏతే క్లేశా వర్తంతే అని చెప్పాలి చివర ఏతే క్లేశా వర్తంతే అనంతరం తృతీయ ప్రశ్న సుదూర అంతరిక్ష గమనోద్యోతవు దేశవు కౌ మానవ ప్రేషణాత్ పూర్వం తగు కీదృశం ప్రయత్నం చక్రతు ఇవన్నీ కొన్ని సమాధానాలు పెద్ద పెద్దవిగా ఉంటాయి సుదూరాంతరిక్ష గమనోద్యోతవు దేశవు కౌ సుదూరంగా విన్న సుదూరంగా అంతరిక్ష గమనానికి అంత సుదూరంగా ఉన్న అంతరిక్ష గమనానికి ప్రయత్నం చేసిన దేశాలు ఏమిటి దేశవు కౌ అంటే రెండే అక్కడ ద్యోచనం కదా ఇది ప్రధాన వ్యక్తి దోచనం ఆ దేశంలో రెండు ఏమిటి మానవ ప్రేషణాత్ పూర్వం మానవుని పంపడానికి ముందు తగు కీదృశం ప్రయత్నం చక్రదువు ఆ రెండు దేశాల వాళ్ళు ఏ ప్రయత్నం చేశారు ఏ ప్రయత్నాలు చేశారు దీనికి సమాధానం నూట ఒకటవ పుట ప్రథమ గద్యాంశం మానవస్య ప్రేషణాత్ పూర్వం అంతరిక్ష అంతరిక్షస్య అది కూడా దానికి ముందు ఇంకొకటి చెప్పాలి సుదూర అంతరిక్ష గమనోద్యోతో దేశం కౌ అంటే అక్కడ అమెరికా దేశం అమెరికా రష్యా దేశం అని చెప్పాలి సుదూర ఇది సం ప్రశ్నలోనే సమాధానం పెట్టుకోవచ్చు అంతరిక్ష గమనోద్యోతో దేశం కౌ కౌ ఏవి ఆ కౌ పదం బదులు ఎలా పెట్టచ్చు సుదూరాంతరిక్ష గమనోద్యోతవు దేశం రష్యా అమెరికా దేశవు రష్యా అమెరికా దేశవు తర్వాత మానవ ప్రేక్షణా పూర్వంతో ప్రయత్నం ప్రయత్నంచకృతు మానవుని పంపడానికి ముందు వారు ఎటువంటి ప్రయత్నం చేశారు అనే దానికి సమాధానంగా పొడుసంఖ్య నూట ఒకటిలో ప్రథమ గది అంశం చూడాలి మానవస్య ప్రేక్షణాత్ పూర్వం అంతరిక్ష అంతరిక్ష స్వరూపం స్వభావం చ జిజ్ఞాసమానా వైజ్ఞానికా ఏకం కృత్రిమం ఉపగ్రహం నిర్మాయ తం అణుశక్తి చోదితేన మనోవేగేన ద్రాక్ ఖేటేన

ఘనత్వ పృథివ్యాహ కిలోత శతయాదుర్ధం స్థిత తాపమానస్ పృథ్వీ గురుత్వాఘ శక్తి ఆదేశ విషయ అధిక జ్ఞానం ప్రాప్వన్ ఇంతవరకు రాయాలి మానవుడు పంపడానికి ముందు వాళ్ళు రాకెట్లు పంపించారు ముందుగా రష్యా దేశం వాళ్ళు స్పుత్నిక్ నంబర్ వన్ పంపారు తర్వాత రెండోది పంపించారు పంతొమ్మిది యాభై ఏడు అక్టోబర్ నెల నాలుగో తేదీన రష్యా దేశీయ వాళ్ళు స్పుత్నిక్ పంపించారు ఆ తర్వాత ఒక నెల తర్వాత ఇంకో దాన్ని పంపించారు అమెరికా వాళ్ళు ఏం చేశారు ఆ సంవత్సరమే ఎక్స్ప్లోరర్ అనే పేరుతో రాకెట్లు పంపించారు ఈ రెండు దేశాలు పంపించినటువంటి వేలాది ఉపగ్రహాలు ఇప్పటికీ భూమి మండలం చుట్టూ తిరుగుతున్నాయి అవి గంటకు ఇరవై తొమ్మిది వేల కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతున్నాయి ఆ ఉపగ్రహాల్లో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి యంత్రాల సహాయంతో భూమండలం పైన ఉప ఉన్నటువంటి సాంద్రతను గురించి అలాగే భూమండలానికి రెండు వందల కిలోమీటర్ల దూరం పైన ఉన్నటువంటి వాతావరణ ప్రభావం భూమ్యాకరణ శక్తి వాటి విషయంలో విశేషమైన జ్ఞానం పొందారు అంతేకాకుండా ఇది కూడా రాయాలి మానవుడు పంపడానికి ముందు ఏ ప్రయత్నాలు చేశారు ప జంతువుని పంపించారు కదా అది కూడా రాయాలి ద్వితీయ గతి అంశంలో అంతరిక్షగతానం ప్రాణినాం కీదృశీ గతి భవేదితి జిజ్ఞాసోహ వైజ్ఞానికా మనుష్యాత్ పూర్వం ఋషి అన్యాన్ ప్రాణిన ప్రా ప్రేషయన్ ఇతర ప్రాణులను పంపించారు ఇతర ప్రాణులను పంపించారు అంతేకాకుండా అంతేకాకుండా వాళ్ళు పంపించిన ఏంటి మనుష్యాత్ పూర్వం అన్యాన్ ప్రాణి ప్రేషయాను మిగతా ప్రాణులను పంపించారు అలాగే రష్యా దేశీయులు ఏం చేశారు రష్యా దేశీ ప్రేషిత శ్వా ప్రథమా అందులో రష్యా దేశీ పంజిన కొనకం కుక్క మొదటిది శునకం తతశ్చనైకే కుక్కురా మానవానరా మూషకాశ ప్రాహీయంత తర్వాత కుక్కురా వానరాహ మూషకా కుక్కలు కోతులు ఏలుకలు వాటిని కూడా పంశారు తేషు కేచిత్ సజీవం ప్రతి ఆగచ్చని కెచిచ్చ మృతా అందులో కొన్ని మరణించాయి కొన్ని ప్రాణంతో తిరిగొచ్చాయి ఏతై ప్రయోగై సమధిగత అధిక జ్ఞానా వైజ్ఞానికా రష్యా దేశీయా తర్వాత మానవుడిని పంపడానికి పంపడానికి ప్రయత్నాలు చేశారు అంతవరకు రాస్తారు మోషిగాస్తే ప్రాహీ ఎంత వరకు అంటే ద్వితీయ గద్యాంశంలో నాలుగు వాక్యాల వరకు రాసేసారు కుక్కురాహ వానరాహ మూషికాస్త ప్రాహీ ఎంత అంతవరకు రాయాలి ఎందుకంటే ఇందులో ఏది తగ్గించినా కూడా మనకు సమాధానం పూర్తిగా రాదు ఇంకా రెండు ప్రశ్నలు ఉన్నాయి ఆ రెండు ప్రశ్నలు పెద్దవి వాటి ఆ రెండు ప్రశ్నలు సమాధానాలు తర్వాత రిక్తస్థాన పూరణ ఉంది ఖాళీలు పూర్తి చేయడం అది వాక్య ప్రయోగం తర్వాత వ్యాకరణ విశేషాలు అవన్నీ రాబడి కార్యక్రమంలో అధ్యయనం చేద్దాం పునర్మిలా ఆగామిని కార్యక్రమే సర్వే గీర్వాణవాణి అనుగ్రహ శుభం ప్రాప్తి అను శుభం దివ్యా